అలాయా దేవునికి వందనాలు ఆమెన్ అందరూ కలిసి మత్తయ్యకి రాసి సువార్త వార్త సువార్త ఇరవై ఐదు అధ్యాయము పద్నాలుగు వచనం చూద్దాం పద్నాలుగో వచనం ఇరవై ఐదు అధ్యాయం తీసి అక్కడ పెట్టుకోండి ఈరోజు అందరూ సువార్త ఇరవై ఐదవ అధ్యాయము తీసి అక్కడే ఉందాం ఆ ఒక్క అధ్యాయం మాత్రమే ఈరోజు చూడబోతున్నాం ఒకే ఒక అధ్యాయము ఏం చూడబోతున్నాం అంటే ఈరోజు అందరూ చెప్పండి పరలోక రాజ్యం గురించి దేని గురించి చూడబోతున్నాం పరలోక రాజ్యం గురించి బైబిల్ గ్రంథంలో మనకి అత్యధికంగా లేకపోతే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఏకైక గమ్యము ఏంటి అంటే పరలోక రాజ్యము పరలోక రాజ్యము తప్పితే ఇంకొక గమ్యం గురించి బైబిల్ గ్రంథంలో రాయబడి లేదు ఈరోజు మనం పరలోక రాజ్యం గురించి మాట్లాడుకుంటాం కానీ మనకున్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే పరలోక రాజ్యము తప్పితే మనము తక్కిన అంశాలన్నీ కూడా మాట్లాడుకుంటాం కానీ బైబిల్ గ్రంథాన్ని మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథం పరలోక రాజ్యం గురించి మాత్రమే చెప్పబడింది యేసుక్రీస్తు భూ భూలోకానికి రావటానికి కారణం ఏంటంటే పరలోక రాజ్యాన్ని వ్యాప్తి చెందించడానికి ఏసుక్రీస్తు భూమిలోకి వచ్చి వచ్చి ఇచ్చినటువంటి మొట్టమొదటి స్టేట్మెంటు ఏంటి అంటే మారు మనసు పొందుని ఎందుకు దేవుని రాజ్యము సమీపించి ఉన్నది గనుక అలా ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఏసుక్రీస్తు మరణించింది కూడా పరలోక రాజ్యం గురించే సిలువెక్కింది కూడా పరలోక రాజ్యం గురించే ఇంకా చెప్పాలంటే ఏసుక్రీస్తు కన్నా పరలోక రాజ్యము గురించి నీకు నువ్వు పొందుకోవడానికి పరలోక రాజ్యం నువ్వు పొందుకోవడానికి ఏసుక్రీస్తు తప్పిస్తూ ఉంటాడు ఏసుక్రీస్తు ఎందుకు నేనే సత్యము నేనే మార్గము నేనే జీవము అని చెప్పాడంటే ఆయన ఒక మార్గము మనకి ఏర్పాటు చేశాడు దేని గురించి అంటే పరలోక రాజ్యం గురించి కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు పరలోక రాజ్యం గురించి నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు అనుభవించడానికి రాలేదు కానీ నువ్వు చావక మునిపే భూలోకంలో నువ్వు బ్రతుకుతుండగా దేవుడు పరలోక రాజ్యాన్ని నువ్వు అనుభవించాలని చెప్పి ఆయన కోరుతున్నాడు పరలోక రాజ్యం గురించి మన క్రైస్తవం సాధారణంగా మనం ఈ దేనికోసం అది ఎదురు చూస్తూ ఉంటామంటే చావు చావుకొరడు ఎందుకు చావు కొరకు ఎదురు చూస్తామంటే మరణించిన తర్వాత దేవుని యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాను కదా అని చెప్పి అనుకుంటా ఉంటాం కానీ నువ్వు గమనించాల్సింది ఏంటంటే ప్రాముఖ్యంగా దేవుడు పరలోక రాజ్యములు పరలోకానికి తీసుకువెళ్ళడం కోసం నేను భూమి మీద సృష్టించలేదు కానీ భూమి మీదనే నువ్వు పరలోక రాజ్యాన్ని అనుభవించడానికి దేవుడు సృష్టించాడు హాలో లోయ భూమి మీదనే నువ్వు పరలోక రాజ్యాన్ని వ్యాప్తి చెందించడానికి సృష్టించాడు గుర్తుపెట్టుకోండి దేవుడిని నిన్ను ఆయన యొక్క వారసులుగా పిలుస్తున్నాడు దేవుడిని ఆయన యొక్క పిల్లలుగా పిలుస్తున్నాడు అందుకనే ఈ యొక్క కథ మనం చూస్తాము మనకి పరలోక రాజ్యం గురించి అర్థమవుతూ ఉంటుంది పద్నాలుగవ వచనము చూద్దాం పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరం ప్రయాణమై ఒక మనుషుడు దేశాంతరంకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు తన ఆస్తిని వారికి అప్పగించినట్లు వారికి అప్పగించినట్టు ఉండెను హా ఇక్కడ మనం చూస్తాము ఎలా ఏమైనా ఉంటుందంటే ఒక ఒక ధనవంతుడు ఆస్తి ఎవరికి ఉంటుందండి అండి ధనవంతుడిగా ఉంటుంది కదా ఆస్తిని తన యొక్క పని వారికి అప్పగిస్తున్నాడు ఇప్పుడు పని వారికి అప్పగిస్తున్నప్పుడు మనం ఒకటి గమనించాలి ఏంటంటే మనం పనిని ఎప్పుడు అప్పగిస్తాం పనిని ఎప్పుడు అప్పగిస్తాం పని ఎక్కువ ఉన్నప్పుడు అండి అని చెప్పి అనుకుంటా ఉంటారు కాదు నమ్మకము కలిగితే అప్పుడు పనిని అప్పగిస్తాం ఆమె ఎప్పుడు అప్పగిస్తామండి నమ్మకము కలిగితే ఆ పనివాడి పైన నమ్మకము కలిగితే అప్పుడు ఆయనకి పనప్పు చెప్తాం పదిహేనవ వచ్చిన చూద్దాం అతడు 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 ఒకనికి తలాంతులను ఐదు తలాంతులను ఒకనికి రెండు ఒకనికి ఒకటి ఒకనికి ఒకటి ఎవని సామర్థ్యం చెప్పున వానికి ఇచ్చి ఎవని సామర్థ్యము చెప్పున వానికి ఇచ్చి ఆ లోయ వెనిటది ఎలా ఇచ్చాడు అందరూ చెప్పాలది ఎలా ఇచ్చాడు ఎవరి సామర్థ్యం తగ్గట్టు వారికి ఇచ్చాడు వాళ్ళ లోయ ఇక మనం గమనించాల్సింది ఏంటంటే పని అనేది మనకి సామర్థ్యం బట్టి వస్తుంది ఆమె కానీ మనం గమనించాల్సింది ఇంకోటి ఏంటంటే సామర్థ్యం లేకుండా ఎవరు లేరు ఏంటది అది సామర్థ్యం లేకుండా ఎవరు లేరు దర్ ఇస్ నో బడీ దట్ ఈస్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ వితౌట్ ద ఎబిలిటీ వితౌట్ ద కెపాసిటీ వితౌట్ ద కేపబిలిటీ ఇప్పుడు మనం చూస్తున్నాం ఏంటంటే దేవుడు ఈ యొక్క సామర్థ్యం గురించి మాత్రమే చెప్పట్లేదు కానీ నమ్మకం గురించి కూడా చెప్తున్నాడు పని నమ్మకస్తులకు అప్పగిస్తాము ఇప్పుడు మనం ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే న్యూ ఇంటర్నేషనల్ వర్షన్లో నమ్మకస్తులకు పని అప్పగింపబడింది అని చూస్తాము రెండవది ఏంటంటే ఎవని సామర్థ్యం తగ్గట్టు ఆయనకి పని చెప్పాడు ఇప్పుడు చూద్దాము చెప్పున వానికి వానికి వెంటనే దేశాంతరము పోయాను ఈ యొక్క కథ ద్వారా ఏసుక్రీస్తు ఇంకొకటి కూడా పేరల్గా చెప్తున్నాడు ఏంటది అంటే ఏసుక్రీస్తు భూలోకానికి వచ్చి భూలోకంలో ఆయన ఒక మనకి ఆయన యొక్క ఆస్తిని అప్పగించి ఆ యొక్క ఆస్తిని మనకి అప్పచెప్పి మళ్ళీ తిరిగి ఆయన దేశ ప్రయాణమై వెళ్ళిపోయాడు అంటే భూలోకం నుంచి వెళ్ళిపోయాడు ఇక్కడ మనం గమనించాల్సింది రెండు ఒక విషయం ప్రాముఖ్యంగా ఏంటి ఒక విషయం అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆస్తి ఏంటి అని మనం ఆలోచించినట్లయితే పరలోక రాజ్యాన్ని ఇచ్చాడు ఏమి ఇచ్చాడు అలలోయ దేవుడు పరలోక రాజ్యాన్ని మనకు మన యొక్క సొత్తుగా ఇచ్చాడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆ పరలోక రాజ్యాన్ని మనము మన యొక్క సొత్తుగా కానీ మనము అనుకోవట్లేదంటే అప్పుడు నువ్వు పని చేయట్లేనట్టు ఏమంటే ఇప్పుడు పరలోక రాజ్యం నాకు ఇచ్చాడు అంటే నేను పాస్టర్ అయిపోవాలా అంటే నేను ఒక ఒక అన్ని నా పనులన్నీ వదిలేసి నేను ఉట్టి దేవుణ్ణి స్థుతిస్తూ దేవుణ్ణి కొనియాడుతూ ఉండాలా అని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో కాదు దేవుడు ఎప్పుడు కూడా అలాగే డిజైన్ చేయలేదు మనిషిని ఇంకా నేను చెప్తాను పాస్టర్ అయితే మీరు దయచేసి అవ్వద్దని ఎందుకు చెప్తానంటే దేవుడు నీ యొక్క పనిలోనే దేవుని యొక్క రాజ్యాన్ని నీ ద్వారా స్థాపించాలని చెప్పి అనుకున్నాడు ఆమె నీ యొక్క పని ద్వారా దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించాలని చెప్పి ఆయన ఆశపడుతున్నాడు మనము గమనించినట్లయితే ఆదివారం మనం గడిపేది రెండు లక మహా అయితే మూడు గంటలు ఎవరితో పరిశుద్ధులతో ఇలాగ తెల్ల వస్త్రాలు వేసుకునే వారితో ఏమంటే ఆదివారం వచ్చేసరికి మనం అందరం పరిశుద్ధుల గట్ట పేసుకొని వచ్చేస్తున్నాం కాబట్టి చెప్తున్నా కానీ మనం గమనించాల్సింది ఏంటంటే తక్కిన ఆరు రోజులు మనము పనిలో గడుపుతున్నాము అలలోయ ఈ యొక్క ఆరు రోజులు నీ యొక్క దీవెన కర్మ నీకు దీవెన కింద ఉండాలని చెప్పి దేవుడు ఆరు రోజులు దాన్ని కేటాయించాడు ఇప్పుడు చూడండి గమనించండి ఈ యొక్క ధనవంతుడు ఉన్నాడు ఆ ధనవంతుడు తన యొక్క ఆస్తిని తన యొక్క ముగ్గురు పనువాళ్ళకి అప్పచెప్పాడు ఒకరికి ఐదు తలాంతులు ఇచ్చాడు ఒకరికి రెండు ఇచ్చాడు ఒకరికి ఒకటి ఇచ్చాడు ఇప్పుడు చూద్దాము ఆ పదహారవ పదహారవ వచ్చిన ఐదు తలాంతులు తీసుకున్న వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి వాటితో వ్యాపారము చేసి మరి ఐదు తలాంతులు సంపాదించను మరి ఐదు తలాంతులు సంపాదించను ఐదు తలాంతులు పొందుకున్న వాడు వెంటనే వెళ్లి ఆయన ఆ యొక్క ఐదు తలాంతులతో వ్యాపారం చేశాడు వ్యాపారం చేసి ఇంకొక ఐదు తలాంతులు సంపాదించుకున్నాడు పదిహేడు అధ్యాయం చూద్దాం వచ్చిన చూద్దాం రెండు తీసుకున్నవాడు రెండు సంపాదించాను అలాగనే రెండు తీసుకున్నవాడు మరీ రెండు సంపాదించాడు మూడోవాడు ఈయన ఎవడంటే మన కజిన్ అనమాట ఈ మూడోవాడు ఈ మూడోడు మనకు బాగా పరిచయస్తుడు చూద్దాం ఆయన సంగతి కూడా అయితే అయితే ఒక తలాంత తీసుకున్నవాడు వెళ్ళి ఒక తలాంత తీసుకున్నవాడు వెళ్లి దాచిపెట్టెను భూమి దాని తన సొమ్ము దాచిపెట్టెను చాలా మంది ఇదే పని చేస్తా ఉంటాం మనం దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతును దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క బహుమానమును మనం ఏం చేస్తామంటే దాచిపెట్టడానికి ట్రై చేస్తాం ఎవరికి తెలియకూడదమ్మో కొంతమంది ఎలా ఉంటుందంటే మంచి స్వరం కలిగి ఉంటారు పాడగలరు కానీ పాడ పాడండి అని చెప్తే అమ్మో నేను పాడితే అందరు వినేస్తారు నేను పాడితే అందరు తెలిసిపోతే నేను పాడుతానని అందుకు దాచిపెట్టుకుంటాం మనం ఇది పాట గురించి కొంచెం నవ్వుగా ఉంటుందని చెప్పాను కానీ నీ యొక్క దేవుడు నీకు ఒక బహుమానం ఇచ్చాడు నీ జీవితంలో ప్రతి ఒక్కరు ఒక తలాంతితో వస్తాడు ఆ తలాంతే నీ బహుమానము ఎందుకు దేవుడు ఆ యొక్క తలాంతిని ఇస్తాడంటే నీకు ఉపయోగపడటానికి హలోయ నీ యొక్క జీవితం యొక్క అర్థం తెలియటానికి ఆ యొక్క బహుమానం ద్వారా నీ జీవితం యొక్క అర్థం నువ్వు తెలుసుకుంటావు ఆ యొక్క బహుమానమే నీ పని కాబట్టి కొంతమందికి మ్యాథ్స్ ఈజీగా అర్థమవుతుంది కొంతమందికి సైన్స్ ఈజీగా అర్థమవుతుంది కొంతమందికి మ్యూజిక్ ఈజీగా అర్థమవుతుంది మ్యాథ్స్ అర్థమైనంత మాత్రాన నీకు మ్యూజిక్ అర్థమవుతుందని కాదు మ్యూజిక్ అంత అర్థమైనంత మాత్రాన నీకు సైన్స్ అర్థమవుతుందని కాదు నువ్వు దేనివైపు అయితే సహజంగా ఆకర్షింపబడుతున్నావో అదే నీ యొక్క తలాంతు నువ్వు దేని వైపు అయితే సహజంగా ఆకర్షింపబడుతున్నావో అదే నీ యొక్క బహుమానము నువ్వేం చేయాలో తెలిసి నీ యొక్క తలాంతును మెరుగుపరచాలి ఆమెన్ మెరుగుపరచాలి ఈ యొక్క ఐదు తలాంతులు కలవాడు ఏం చేశాడంటే ఇంకొక ఐదు తలాంతులు సంపాదించాడు దేవుడు నీకు ఏ బహుమానమైతే ఇచ్చాడో దాన్ని నువ్వు మెరుగుపరుస్తూ ఉండాలి కానీ దాచి పెట్టకూడదు ఇంట్లో నీ యొక్క హృదయ లోతుల్లో నువ్వు దాచి పెట్టకూడదు నీకు ఒకవేళ బిల్డింగ్ల వైపు నీకు సహజమైనటువంటి ఆసక్తి కలిగినట్లయితే నువ్వు బిల్డింగ్లు కట్టాలి ఒకవేళ ఇంజనీర్ అవ్వాలని చెప్పి దేవునికి సహజంగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడు నేను మాట సహజంగా ఒత్తిడి చేసి కాదు చాలామంది మన భారతదేశంలో ఇంజనీర్లు ఉంటారు ఆ ఇంజనీర్లు ఎందుకు తయారయ్యారంటే ఒత్తిడి ఇంజనీర్లు వాళ్ళందరూ ఒత్తిడి ఇంజనీర్లు ఒత్తిడి డాక్టర్లు ఒత్తిడికి లోనయ్యి సమాజం ఏమనుకుంటుందా అని చెప్పి ఆ యొక్క ఒత్తిడికి లోని డాక్టర్ అయ్యి ఒత్తిడికి లోని ఇంజనీర్ అయ్యి అందుకే మన యొక్క రోడ్లు భయంకరమైన రోడ్లు మన యొక్క వైద్యము పరిస్థితి భయంకరమైనటువంటి వైద్య పరిస్థితి హలో చూడండి పరలోక రాజ్యం ఎలా ఉంటుందో చెప్తున్నాడు దేవుడు పరలోక రాజ్యము ఎట్ రీతిగా ఉంటుందో చూద్దాము ఇంకా అయితే ఒక్క తలాంత తీసుకున్నవాడు వెళ్ళి భూమి ద్రవ్య తన యజమాను సొమ్ము దాచిపెట్టి పెట్టెను పంతొమ్మిదో వచ్చిన బహుకాలమైన బహుకాలమైన మళ్ళీ తిరిగి యేసుక్రీస్తు రెండో రాకడలో బహుకాలమైన తర్వాత ఆ దాసులు ఆ దాసుల యజమానుడు వచ్చి యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క లెక్క చూసుకునేను మళ్ళీ తొరిగి వస్తాడు యేసుక్రీస్తు మళ్ళీ తిరిగి యేసుక్రీస్తు వచ్చి లెక్క అడుగుతాడు నీకు తలాంతులు ఇచ్చానే నీకు పరలోక రాజ్యమును నేను అప్పచెప్పానే ఏం చేశావని చెప్పి ఆయన లెక్క అడుగుతాడు ఇరవయో వచ్చిన చూద్దాం అప్పుడు అప్పుడు తలాంతులు తీసుకున్న వాడు ఐదు తలాంతులు తీసుకున్నవాడు మరియు మరి ఐదు తలాంతులు తెచ్చి అయ్యా నీవు నాకు ఐదు తలాంతులు ఆ ఐదు తలాంతులు వచ్చావు కదా ఆ ఐదు తలాంతులు మాత్రమే కాదండి ఇంకొక ఐదు తలాంతులు కూడా నేను సంపాదించాను ఇంకొక ఐదు తలాంతులు కూడా సంపాదించాను హాయా అందరు చెప్పండి ఐదు తలాంతులు గలవాడు పక్కలు తిరిగి చెప్పండి అది నేనే చెప్పండి హలో ఐదు తలాంతులు గలవాడు నేను మరి ఒక్క తలాంతుడు ఎవరో నాకు తెలియదు చూద్దాం నెక్స్ట్ అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా బలా నమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి నీవు ఈ కొంచో నమ్మకముగా ఉంటివి అందరు గుర్తుపెట్టుకోండి ఆ మాట నీవు ఈ కొంచెములో నిన్ను అనేకమైన వాటి మీద నిన్ను అనేకమైనటువంటి వాటి మీద నీ నియమించదును సంతోషములో నీ సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పాను చాలా మంది ఏమనుకుంటారు తెలుసా బ్రదర్ జాన్ దిస్ ఇస్ వాట్ మోస్ట్ ఇండియన్స్ విల్ థింక్ ఐ హావ్ ఓన్లీ ఫ్యూ లెఫ్ట్ కొంచెం అంతే నాకు ఇదే ఇచ్చాడు కరెక్టే దేవునికి అదే ఇచ్చాడు కానీ దేనికోసం ఇచ్చాడు తెలుసా ఇంకా ఎక్కువ ఆశీర్వదించడానికి అది ఇచ్చాడు ఆమెన్ దేవునికి అది ఎందుకు ఇచ్చాడు తెలుసా అది నీ యొక్క పరీక్ష దేవుడు ప్రతిసారి పరీక్షిస్తూ ఉంటాడు ప్రతి సమయం నీకు పరీక్షే ఇందాక మనం పాడాం కదా యుద్ధము యహోవాదే అని యుద్ధము యహోవాదే కానీ పరీక్షలో పాస్ అవ్వాల్సింది నువ్వు ఆమెన్ మనం చాలాసార్లు ఏం చేస్తూ ఉంటామంటే పరీక్షల్లో పాస్ అవ్వడం ఇష్టపడడం అవి క్లాస్ టెస్ట్లు అయినా సరే దేవుని పరీక్ష అయినా సరే పరీక్ష ఎలా వచ్చిందనుకుంటున్నారు పరీక్షలు దేవుని యొక్క సిద్ధాంతం అది పరీక్షల్లో పాస్ అయితేనే నీకు ప్రమోషన్ వస్తుంది హాలోయ చూడండి నువ్వు కొద్దివాటి పైన విశ్వాసం ఉంటివే అందుకే నీకు అనేకం ఇస్తావు ఇంకా ఎక్కువ ఇస్తాను నీకు చాలామంది ఆ కొద్దివాటిపైన విశ్వాసం చూపిరు ఆ కొద్దివాటిపైన విశ్వాసం చూపిరు ఆ ఏం కాదు ఇది ఒకటే కదా పోని అని చెప్పనుకుంటారు కానీ ఒక్కదాన్ని నువ్వు కాపాడుకున్నట్లయితే నీకు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు వస్తాయి హాలలోయ ఏదైతే కొంచెం నువ్వు కలిగి ఉన్నావో ఏదైతే కొద్ది నువ్వు కలిగిన్నావో ఆ కొద్దిని నువ్వు కాపాడుకోవాలి అభివృద్ధి పరచాలి పకోడి తిరిగి చెప్పు అభివృద్ధి అభివృద్ధిపరచు హాల లోయ అభివృద్ధి పరచాలి నీకు అనేకమైన వాటి మీద నేను నియమించదను చూడండి ఇంకా చెప్తున్నాడు నీ యజమానుని సంతోషములో పాలు పొందుకోమని అతనితో చెప్పాడు నీ యజమాని సంతోషంలో పాలు పంచుకోవాలి సంతోషంలో పాలు పంచుకోవడం ఏంటి ఏంటో తెలుసా సంతోషంగా ఉంటే ఎక్కువ ఇస్తారా దుఃఖంగా ఉంటే ఎక్కువ ఇస్తారమ్మా సంతోషంగా ఉంటే ఎక్కువ ఇస్తారు దుఃఖంగా ఉంటే మనలో ఉన్నటువంటి పిసిని గురించి తనం అంతా బయటకు వస్తుంది ఎక్కడ లేని పిసినాడివి అయిపోతాం దుఃఖంగా ఉంటాయి ఎందుకు ఇవ్వాలి కానీ ఇంకో విషయం చెప్పనా యజమాని చెప్తున్నాడు నా సంతోషం లదా వచ్చి పాల్గొను అంటున్నాడు అంటే నా యొక్క అధికంలో వచ్చి పాల్గొను హలలోయ నా యొక్క సంపదలో వచ్చి పాల్గొను నాకు కలిగి ఉన్నదంత దానిలో నువ్వు వచ్చి పాల్గొను చూడండి యజమానుడు ఎటువంటి వాడు ఆ యజమానుడు ఎటు ఎవడంటే మన యొక్క తండ్రి హలలోయ మన యొక్క తండ్రి చెప్తున్నాడు నువ్వు పరలోక రాజ్యం నెనికి ఇస్తున్నాను కానీ నువ్వేం చేస్తున్నావు ఇంకా క్రింద వచ్చి చూద్దాం ఇరవై ఒకటి ఇరవై రెండు అలాగే రెండు తలాంతులు తీసుకున్నవాడు అలాగే రెండు తలాంతులు తీసుకున్నవాడు వచ్చి అయ్యా నీవు నాకు రెండు తలాంతులు అప్పగించితివే నీవు నాకు రెండు తలాంతులు అప్పగించితివే అవి మరి రెండు తలాంతులు సంపాదించి చెప్పాను చెప్పాను చూడండి రెండు తలాంతులు వచ్చినటువంటి వాడు కూడా ఇంకొక రెండు తలాంతులు సంపాదించాడు ఇక్కడ చూడండి దేవుడు ఏం చూస్తాడో తెలుసా నీ యొక్క సంఖ్యను చూడడు దేవుడు సంఖ్యను చూడడు దేవుడు శాతాన్ని చూస్తాడు ఏమంటాడు ఏం చూస్తాడు శాతం అంటే ఎంత శాతం ఇప్పుడు ఐదు తలాంతులు కలిగినటువంటి వాడు ఇంకొక ఐదు తలాంతులు సంపాదించాడు అంటే తిని యొక్క ఉత్పత్తి లెవెల్ ఎంత ఉత్పత్తి శాతం ఎంత చెప్పండి కొంతమందే చెప్తున్నారు వంద శాతం హండ్రెడ్ పర్సెంట్ రెండో వాడు రెండు సంపాది రెండు ఉందండి ఆయన దగ్గర ఇంకొక రెండు సంపాదించాడు ఎంత అది కూడా వందే హాలో దేవుడు ఎప్పుడు కూడా నీ యొక్క శాతాన్ని చూస్తాడు దేవుడు సంఖ్యను చూడడండి అందుకు ఈ యొక్క రెండో అతను ఏమని చెప్పాడు చూద్దాం అతని అతని యజమానుడు యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా చూసారా మొట్ట మొట్టమొదటి వ్యక్తి ఎప్పుడైతే ఐదు సంపాదించాడో అతనికి కూడా అదే స్టేట్మెంటు రెండో అతను కూడా అదే స్టేట్మెంటు బలా మంచి దాసుడా నీవి కొంచెంలో నమ్మకముగా ఉంటే కొంచెంలో నమ్మకము కలిగి ఉన్నావు నీకు ఇంకా ఎక్కువ నేను ఇప్పుడు యజమానుడిగా చేస్తాను హాలూయ హాల లూయా నువ్వు కొంచెం వాటిపైన చూడండి నువ్వు చాలా చాలా కొన్నిసార్లు అనుకుంటావు నాకు వస్తుంది పదివేలే నాకు వస్తుంది పదివేలే నాకు వస్తుంది పదివేలే కదా అంటే నువ్వు ఆ పదివేలు పట్ల నువ్వు నీ యొక్క శ్రద్ధ ఎలా ఉంది మనకిలా జీతం పడుతుంది వారం రోజుల జీతం అంత కథం ఎందో రోజు ఏం చేస్తామంటే అప్పు పడడం ప్రయత్ ప్రయత్నిస్తావు నువ్వు అప్పులో బ్రతకకుండా నీకు కలిగిన దానిలో బ్రతికినట్లయితే దేవుడు నువ్వు ఏదైతే కలుగున్నావో దాని ఇంకా అత్యధిక పరిస్తాడు హాలో యా యు నీడ్ అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఈ యొక్క నియమం మనకు అర్థం కావాలి నువ్వు ఎంతైతే కలిగి ఉన్నావో దానిలోనే బ్రతకడానికి ప్రయత్నించాలి నువ్వు ఉన్న దానికన్నా ఎక్కువ దానిలో బ్రతకడానికి ప్రయత్నిస్తే దేవుడు దాన్ని ఆశీర్వదించాడు ఎందుకో తెలుసా నువ్వు దేవుని మీద ఆధారపడలేదు నువ్వు నీ యొక్క అప్పులు ఇచ్చేవాడు మీద ఆధారపడుతున్నావు ఇచ్చేవాడు పుచ్చుకునేవాడి మీద ఆధిపత్యం చాలా ఇస్తాడు తీసుకునేవాడు ఎప్పుడు కూడా దాస్యుడే గుర్తుపెట్టుకోండి అన్నమాట అందుకే అప్పు చేయొద్దు డియర్ బ్రదర్ సిస్టర్ అప్పులో ఎప్పుడు బ్రతకొద్దు బ్యాంక్ అప్పు అయినా బ్రతకొద్దు ఒకవేళ అప్పు తీర్చేయగలిగితే వెంటనే తీర్చేసేయండి హాలుయా అప్పు తీర్చగలిగితే వెంటనే తీర్చేయాలి క్రెడిట్ కార్డు అసలు వాడే వాడద్దు మీ దగ్గర డబ్బులు ఉంటే అప్పుడు క్రెడిట్ కార్డు వాడు ఎందుకు వెంటనే కట్టుకోగలవు కాబట్టి లేకపోతే క్రెడిట్ కార్డుకి ఎంతమంది బానిసలు ఇక్కడ బ్రతుకున్నారో నాకు తెలియదు బ్యాంక్కి అప్పులు చేసి అప్పులు చేసి ఆయన అప్పు తీర్చడానికి ఇంకో అప్పు చేస్తారు మరియా బ్రదర్స్ ఆ యొక్క బానిస బ్రతుకుల్లో బ్రతకొద్దు దేవుడు చెప్తున్నాడు ఈ యొక్క రెండవ దాసుడికి కూడా ఏమని చెప్తున్నాడు బలా మంచి దాసుడా నువ్వు కొద్ది వాటిపైన నమ్మకంగా ఉన్నావు నేను ఇంకా అత్యధికంగా దీవిస్తాను లూయ ఎంతమందికి అలాంటి మాట కావాలి అలాంటి మాట కావాలా ఇరవై నాలుగవ తర్వాత ఒక తలాంత తీసుకున్న నువ్వు వచ్చి వచ్చేసాడు మన కజిన్ ఇక్కడ మన బంధువు వచ్చేసాడు ఇక్కడ ఒక్క తలాంతులాంత తీసుకున్న వాడు వచ్చి అయ్యా అయ్యా చోట కొయ్యవాడవు విత్తవాడవును విత్తని చోట కొయ్యవాడవను చల్లని చోట పంట చల్లని చోట ఏమంటే చల్లని చోట అంటే చల్లగుండే చోట అనుకోద్దు చల్లని చోట విత్తనం ఓకే చల్లని చోట పంట కూ కూర్చుకున్నవాడు వాడు అయినను అయినా కఠినవుడు కఠినడవని నేను ఎరుగుద అంటే ఏం చెప్తున్నాడు తెలుసు వచ్చాడు మన కజినోడు వచ్చాడు మన కజినోడు వచ్చి ఏమని చెప్తున్నాడు అంటే బాబు అయ్యా యజమానుడా నువ్వు విత్తన చోట కొయవు నువ్వు చల్లని చోట కొయడానికి ప్రయత్నిస్తావు నువ్వు కఠిన నువ్వు కఠినమైనటువంటి వాడు అని నాకు తెలుసు చాలా సార్లు ఎప్పుడైనా ఆలోచించండి మన మేనేజర్లు మన కఠినమైనటువంటి వాళ్ళ కనబడతారా లేదా మనం ఇదే ఫీలింగ్ మనం అనుకుంటా ఉంటాం ఎందుకంత కఠినంగా ఉంటాడు ఊరికే ఈయనకు ఊరికే డబ్బులు వస్తాయి బాగానే సంపాదిస్తాడు కదా నన్ను ఎందుకు నా మీద ఎందుకు పడతాడు చెప్పాను కదా మన కజినే ఇలాంటి కోతలకు వస్తూ ఉంటారు చూడండి మొట్ట మొట్టమొదటి రెండు రెండు దా ఇద్దరు దాసులు ఏమీ మాట్లావు తీసుకొని వచ్చారు అయ్యా ఇదిగో నాకు ఐదు ఇచ్చావు కదా ఇదిగో ఇంకొక ఐదు కూడా సంపాదించాడు టోటల్ పది ఏ నాకు రెండు ఇచ్చావు కదా ఇంకొక రెండు కూడా సంపాదించాడు టోటల్ నాలుగు మూడోడు మాత్రం వచ్చాడు దాచిపెట్టాడు గుంటోడు తీసి భూమిలో యొక్క గుంటలో దాచిపెట్టి వచ్చి కోతలకు వస్తున్నాడు ఇప్పుడు ఏం కఠినమైనటువంటి వాడు ఎంత పెద్ద పని ఇచ్చావు ఒక్క తలాంత ఇచ్చావు నాకు బాబోయ్ ఇంత కఠినమైనటువంటి వాడవా నువ్వు గనుక ఇరవై ఐదో వచ్చిన భయపడి నేను భయపడి వెళ్ళి ఆయన ఆయన తలాంత ఒక తలాంతిని ఎందుకు దాచిపెట్టాడో తెలుసా భయం వలనట్టే సాకు అది భయం అనేది సాకు మనకి భయం ఏం చేస్తా తెలుసా యాక్చువల్గా భయం చాలా మంచిది భయం ఏం చేస్తా తెలుసా భయము మనం చేసే పని జాగ్రత్తగా చేయడానికి ఉపయోగపడుతుంది భయము మనం చేసే పని జాగ్రత్తగా చేయడానికి ఉపయోగపడుతుంది భయం వల్ల గమనించరా భయం వల్ల మనం చేసే పని జాగ్రత్తగా చేస్తాం భయం లేకపోతే అది కూడా చేయం కానీ చూడండి మనం భయాన్ని ఒక సాకుగా వాడుకుంటాం మొనకు భయం వేస్తుంది ప్రతిదానికి భయం తగ్గితే ఇప్పుడు ఇంకా భయం తుమ్మితే ఇంకా భయం చేతులు సేకర్ణిస్తే ఇంకా భయం అమ్మో బాబోయ్ భయం వలన నిన్ను నిన్ను కాపాడుకుంటావు లేదా చూసారా భయం కాపాడుతుంది ఎందుకు నువ్వు ఇంకా జాగ్రత్తగా చేయడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు చూడండి కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో భూమిలో దాచిపెట్టి ఇదిగో నీది నీవు తీసుకున్న తీసుకో బాబు ఒకటి ఇచ్చావు కదా తీసేసుకోండి ప్లీజ్ బ్యాక్ అప్పుడు ఇరవై ఆరో వచ్చిన చూద్దాం అందుకు అందుకు అతని యజమానుడు అతని యజమానుడు వాణిని చూచి వాణిని చూచి సోమరివైన చెడ్డదాసుడా అక్కడ ఆగండి ఏమన్నాడు ఏమన్నాడు ఒకసారి పక్కలకు చెప్పండి ఒకసారి పక్కలకు చెప్పండి ఏసీ ఏమన్నాడు చెప్పండి ఒకసారి సోమరివైన చెట్టదాసుడు అండి మామూలు చెట్టదాసుడు కాదు ఏం చెట్టదాసుడు సోమరివైన చెట్టదాసుడా గుర్రు పెట్టు పడుకుంటాం కొంతమంది ఉదయం పది గంటలైనా లేవం పదకొండు అయినా లేవం మీ అమ్మ వచ్చి తంతేగా లేవు సోమరి పోతులు బాగా సోమరి పోతులు బాగా తేరైపోతున్నారు ఆయన ఒక తలాంతిని భూమిలోకి ఎందుకు దాచిపెట్టాడు తెలుసా పడుకోవడానికి భూమిలో పెడితే ఎందుకు నీ పడుకు ఎవడో దొంగలేస్తాడేమో అని చెప్పి బాగా పెద్ద గుయ్యోడు తవ్వి ఆ గొయ్యలో తవ్వి పెట్టేశాడు మనకి ఇదే అవుతుంది చాలా సార్లు దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతుల్ని మనం దాచిపెడుతున్నాం దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతుల్ని దాచిపెట్టకూడదు నా ప్రియ సహోదరు సహోదరుడా ఒక తలాంత చెప్పనా దేవుడికి ఇచ్చినటువంటి ఒక తలాంతు ఏమిటో చెప్పనా సమయం హాలు అదొక గొప్ప అండి సమయం యొక్క సమయంలో ఆయొక ఇరవై నాలుగు గంటల్లో నువ్వు ఆ ఇరవై నాలుగు గంటలు ఎలా సద్వినియోగపరచుకుంటావు అదొక తలాంతు అంబానీకి ఇరవై నాలుగు గంటలే రోడ్డు మీద ముష్టోడికి ఇరవై నాలుగు గంటలే కానీ ఆ ఇరవై నాలుగు గంటలని నువ్వు ఎట్టి రీతిగా ప్రభావితం చేస్తావో అదే నిన్ను వాడిని చేయొచ్చు అంబానీ నేనే చేయొచ్చు మన అంబానీ గురించి ఏమనుకుంటా అబ్బా అంబానీకే వాళ్ళు నాన్న బాగా డబ్బులు సంపాదించాడు కదా అనుకుంటావా లేదా అది మూర్ఖత్వం ఆ ధీరుబాయి అంబానీకి ఇద్దరు కొడుకులు ఒకడు అప్పుల్లో కూరుకుపోయాడు ఇంకోటి బాగా ధనవంతుడు అయ్యాడు మరి ఇద్దరికి ఇచ్చాడు కదా తలాంతులు నా ప్రి సహోదరి సహోదరుడా ధనవంతులు చూసి మనం ఎప్పుడు కూడా బై అక్క అయిపోయాడు అని చెప్పి బై లక్క ఎవరెవ్వరండి ధనవంతులు నువ్వు కష్టపడి పని చేస్తేనే నీ యొక్క తెలివిని జ్ఞానమును వాడితేనే నువ్వు ధనవంతుడు అవుతో లోయ నువ్వు ధనవంతుడు ధనవంతురాలుగా మారాలనేటువంటిది నా యొక్క ఆశ ఎందుకు తెలుసా దేవుడిని నువ్వు సఫర్ అవ్వడానికి అంటే నువ్వు వేదంలో ఉండడానికి నువ్వు బాధలో ఉండడానికి నేను తయారు చేయలేదు దేవుడిని గొప్ప గొప్పవాణిగా తయారు చేశాడు హాలూయా దేవుడు దేవునికి వాకి ఏం చెప్తుంది తెలుసా నీ గురించి నిన్ను రాజులుగా యాజకులుగా తయారు చేసిన చెప్తున్నాడు ఎక్కడైనా పేదరాజు ఉంటాడా పేదరాజు ఉంటాడు వాచ్మెన్గా పనిచేస్తాడు వాడు పేదరాజు అది రైతుగా పని చేస్తాడు ఆ రాజు కాదు రాజు హాల లోయా పరిపాలించే రాజు నువ్వు నీ యొక్క నీ యొక్క సమయాన్ని ఏం చేస్తున్నావు ఇప్పుడు నెక్స్ట్ వచ్చి చూద్దాం నేను విత్తు చోట నేను విత్తని చోట కొయ్యి విత్తని చోట కొయ్యి చల్లని చోట పంటకు చల్లని చోట పంట కోర్చుకుని వాడనని నీవు ఎరుగుదువా నువ్వు ఎరుగుదువా ఆహా నువ్వు నా గురించి ఎలా అనుకుంటున్నావా అని చెప్పి ఎస్ఏ ప్రశ్నిస్తున్నాడు నెక్స్ట్ అట్లయితే అట్లయితే నీవు నా సొమ్ము సహకారుల యుద్ధ ఉంచవలసి ఉండను హా నీవు నా సొమ్ము కనీసం బ్యాంకులో అయినా పెట్టి ఉండవాల్సిందే నేను వచ్చి వడ్డీతో కూడా వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందనే అని చెప్పి అని చెప్పి ఆ తలాంతును యొద్ద నుండి తీసివేసి ఆ తలాంతును వాణి నుండి తీసివేసి పది తలాంతులు గల వాణికి ఈయుడి పది తలాంతులు గలవానికి కనీసం ఆడి బ్యాంక్ దగ్గరికి వెళ్ళడానికి కూడా బద్ధకం సోమరపోతికి రెండు మాటలు ఉపయోగించాడు కదా ఆ ఒక తలాంతుడికి ఏంటది రెండు మాటలు సోమరిపోతు సోమరి ఇంకోటి చెడ్డదాసుడు నీ యొక్క సోమరితనం నీ యొక్క జీవితంలో చెడును ప్రవేశపెడుతుంది నీ యొక్క సోమరిపోతుతనం నీ యొక్క సోమరితనం నీ యొక్క జీవితంలోకి అనేకమైనటువంటి లేని వ్యాధులు తీసుకొస్తూ ఉంటావు సోమరితనం సోమరిగా ఉన్నట్లయితే యు బ్రింగ్ యు ఇన్వైట్ మెనీ డర్టీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ విచ్ ఇస్ నాట్ ఫ్రమ్ గాడ్ దేవుడి నుంచి కాదు అది అన్ని కూడా మనము సోమరితనం వల్ల మన యొక్క జీవితంలోకి ప్రవేశపెట్టుకుంటూ ఉంటాం ఇప్పుడు చూడండి ఆ యొక్క ఏమి సంపాదించి సంపాదించలేనటువంటి వాడిని ఆ యొక్క తలాంతు కూడా తీసేసి ఎవరికి ఇచ్చాడు పది తలాంతులు పొందిన వాడికి ఇచ్చాడు హాల లూయా పది తలాంతులు పొందిన వాడికి ఇచ్చాడు ఏదో తెలుసా నేను ఆలోచించాను ఏ నాలుగు తలాంతులు పొందినటువంటి వాడికి ఎందుకు ఇవ్వలేదు పది తలాంతులు పొందినటువంటి వాడికి ఎందుకు ఇచ్చాడంటే ఏమండి ఐదుని ఇంకొక ఐదు చేయడం చాలా గ్రేట్ రెండుని నాలుగు చేయడం కన్నా ఐదుని ఇంకొక పది చేయడం చాలా గ్రేట్ చూడండి ఆయన యేసుక్రీస్తు యొక్క నియమం చూడండి కలిగిన వాణి కలిగిన ప్రతివానికి కలిగిన ప్రతివానికి కలిగిన ప్రతివానికి ఇవ్వబడును అతనికి మాట చాలా ప్రాముఖ్యము అతనికి సమృద్ధి కలుగును ఏం ఏం కలుగుతుంది హల జీతం పడిన మొట్టమొదటి వారంలోనే నీ యొక్క జీతం అంతా అయిపోకూడదు అని చెప్పి నువ్వు అనుకుంటున్నట్లయితే ఏం చేయాలి అరే ఇప్పుడే చెప్పాను పని హల ఏం చేయాలి పని నువ్వు కానీ కలిగిన వాడిని ప్రతి వానికి ఇయ్యబడును అతనికి అది సమృద్ధి సమృద్ధిగా ఉంటుంది అది లేని వానికి చూడదాం చూడండి లేని వాణి వద్ద నుండి లేని వాణి వద్ద నుండి వానికి కలిగినదియు వానికి కలిగినదియు తీసివేయబడును తీసివేయబడును ఏ బహుమానం అయితే దేవునికి ఇచ్చాడో ఆ బహుమానం కూడా దేవుడు తీసేస్తాడట ముప్పై వచ్చిన మరియు పనికి మాలిన ఆ దాసుని వెల్లపడి చీ దాసుడు అండి పనికిమాలిన దాసుడు చూడండి ఏం పదాలు వాడాడు ఆ దాసుడు గురించి సోమరిపోతి పోతి ఒకడు దుష్టుడు చెడ్డ దాసుడు మూడోది పనికిమాలిన వాడు నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ మూడు కేటగిరీస్లో మనం పడకూడదు ఈ మూడు కేటగిరీస్లో నువ్వు పడకూడదంటే మొట్టమొదటిగా సోమరితనం నీలో ఉండకూడదు హలోయ ఏమి ఉండకూడదు సోమరితనం మరియు పనికిమాలి నా దాసుడు వెలుపటి చీకటిలోనికి త్రోసి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి అక్కడ ఏడుపును పండ్లు కొరకొట ఉండేనా నేను ఉండేనా ఇంట్లో ఏడుపు ఉందా నీ ఇంట్లో గొడవలు ఉన్నాయా నీ ఇంట్లో ఒకరి మీద ఒకరు తిట్టుకుంటున్నారా నీ ఇంట్లో ఒకరి మీద ఒకరు అనుకుంటున్నారా అంటే దాని అర్థం ఏంటో తెలుసా నీ జీవితంలో దేవుడు పెట్టినటువంటి తలాంతిని నీవు దాచిపెట్టావు నీ యొక్క జీవితంలో దేవుడికి ఇచ్చినటువంటి బహుమానాన్ని నువ్వు ఉపయోగించకుండా దాన్ని దాచిపెట్టావు అందుకే కుటుంబ గొడవలు కుటుంబ కలహాలు ఎప్పుడైతే నువ్వు నీ యొక్క బహుమానాన్ని వాడుతావో ఇవన్నిటికీ సమయమేమి ఉండదు హలలోయ ఇవన్నిటికీ సమయమే ఉండదు నువ్వు ఎట్టి రీతిగా ఉన్నావు ఈరోజు పరలోక రాజ్యం నువ్వు భూమి మీద అనుభవించాలని చెప్పి ఆశపడుతున్నావా నీ యొక్క తలాంతును తీసి నువ్వు వాడాలి పరలోక రాజ్యము నీ యొక్క జీవితంలో ఉపయోగపడాలని చెప్పి నువ్వు ఆశపడుతున్నావా దేవుడు నీ యొక్క తలాంతును నేను వాడమని చెప్పి కోరుతున్నాడు ఒకవేళ నువ్వుగా కానీ నీ యొక్క తలాంతును వాడలేకపోయినట్లయితే నీ యొక్క బహుమానము తీసివేయబడుతుంది నీకు ఇచ్చినది కూడా తీయబడుతుంది ఏ విధంగా ఉంది నీ జీవితం ఈరోజు ఒకసారి పరిశీలించుకో నేను నువ్వు ప్రశ్నించుకో దేవా నాకు నెలా మిగిలే నె నెలాఖరు వచ్చేసరికి నాకు ఏమైనా మిగులుతుందా నాకు సమృద్ధిగా ఉంటుందా లేకపోతే నేను మళ్ళీ అప్పు చేయాల్సి వస్తుందా అప్పు చేసేటువంటి నియమంలో నువ్వు పడినట్లయితే నువ్వు చాలా చెడ్డ మార్గంలో ఉన్నట్టు అదే సమృద్ధి నీ యొక్క జీవితంలో ఉన్నట్లయితే నువ్వు మంచి మార్గంలో ఉన్నట్టు హాలలో నీ యొక్క యజమాను ఎప్పుడు నువ్వు దూషించొద్దు నీ యొక్క యజమానుడు నీ జీవితంలో ఎందుకున్నాడంటే నిన్ను ఆశీర్వదించడానికి హాల నీ యొక్క యజమానుడు అప్పగించినటువంటి పనిని కానీ నువ్వు చేసినట్లయితే బాగా బలా మంచి దాసుడా అని చెప్పి పిలుస్తాడు నీ యొక్క పరలోక రాజ్యమును నువ్వు నీ యొక్క పనిలోనే చూపించగలవు పరలోక రాజ్యమును నీ యొక్క చేతి ద్వారా నువ్వు చూపించగలవు అంతేగాని చివ్వరి దాసులాగా వాగుడు ఎక్కువ యాక్షన్ తక్కువ ఆ యొక్క మార్గంలో నడవద్దు వాగుడు ఎక్కువ యాక్షన్ తక్కువ వాగుడు ఎక్కువ యాక్షన్ తక్కువ ఏదో తెలియదు కాని అందరికన్నా ఎక్కువ మాట్లాడేది మాట్లాడే మనుషులు అందరికన్నా తక్కువగా పనిచేసే మనుషులు ఒక మతంలో మాత్రం బాగా ఎక్కువగా ఉంటారు ఏంటో తెలుసా మతం క్రైస్తవ మతం చాలా సిగ్గుతో చెప్తున్నాను ఈ మాట క్రైస్తవ మతంలో క్రైస్తవులు మాట్లాడేది ఎక్కువ కానీ చేసేది తక్కువ మన చేష్టలో ఆపోజిట్ మన మాటలకి దేవానికి గొప్పవాడమని మనం కొనియాడుతాం కానీ మన యొక్క యాక్షన్స్లో అది కనబడకపోతే ఏం లాభం అండి నువ్వు మాట్లాడేది తక్కువ చేసేది ఎక్కువగా ఉండాలి హాలలోయ మాట్లాడే మా ఆయనండి ఆయన మాట్లాడడండి అసలు కానీ చేస్తూనే ఉంటాడండి పనులు దేవుడిని చూసారా దేవుడు ఎప్పుడైనా మాట్లాడా కానీ ఆయన పనులు చేస్తూనే ఉంటాడు హాలలోయ నీ యొక్క జీవితము ఎట్టి రీతిగా ఉంది పరలోక రాజ్యాన్ని నేను అనుభవించాలని చెప్పి నేను ఆశపడుతున్నాను పరలోక రాజ్యం నా జీవితంలో కనబడాలని చెప్పి నేను ఆశపడుతున్నాను భూమి మీద ఉండగానే దేవుని యొక్క దీవెనలు నేను పొందుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను అని చెప్పి నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే కళ్ళు మూసుకో ప్రార్థించేద్దాం దేవుణ్ణి అడుగు నీ యొక్క నోరుతో దేవుణ్ణి అడుగు నీ యొక్క నోటితో దేవా నా యొక్క జీవితాన్ని ప్రభావితం చేయయ్యా అని చెప్పి నువ్వు దేవుణ్ణి అడుగు దేవా నా యొక్క నా యొక్క నా యొక్క సమయాన్ని నేను ప్రభావితం చేయాలని చెప్పి నేను ఆశపడుతున్నానయ్యా దేవా ఐదు తలాంతులు కలిగిన వాటి వాడుగా నేను ఉండాలని చెప్పి ఆశపడుతున్నానయ్యా దేవా అటువంటి గుణమును నాకు దయచేయము దేవా అటువంటి వైఖరిని నాకు దేవా అప్పగింపబడినటువంటి పనిని నేను పూర్తి చేసుకొని ఇంకా అత్యధికంగా నేను ఎక్సెల్ అవ్వడానికి నా జీవితంలో నాకు సహాయం వందనాలు తెలుస్తుంది ప్రవ్వా ఈ యొక్క వాక్యం విన్న స్పందించిన ప్రతి ఒక్కరిని ముట్టుము తాకుము దర్శించమయ్యా ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడమయ్యా దేవవారి ఎవరైతే నా జీవితంలో నేను పరలోక రాజ్యాన్ని నేను చూడాలని చెప్పి ఆశపడుతున్నారో దేవవారికి పరలోక రాజ్యం నువ్వు రాజా ఎవరైతే దేవానాయక జీవితంలో నేను నిన్ను నీ యొక్క గుణాలను చూపించడానికి ఆశపడాలని చెప్పి ప్రయత్నిస్తున్నారో దేవవారికి సహాయపడమయ్యా నీకే వందనాలు స్తోత్రాలు చరిస్తూ ఏ సుపరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఆమె